తెలుగు చిత్రసీమలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన నటి డైరెక్టర్ విజయ నిర్మల. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈమె అతి చిన్న వయసులోనే బాలనటిగా చిత్రరంగం ప్రవేశం చేసి ఎన్నో చిత్రాలలో అలరించారు. నాలుగేళ్ల వయసులోనే అంటే 1950లో మత్సరేఖ అనే తమిళ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈవిడ తెలుగులో రెండు సినిమాల్లో బాలనటిగా చేశారు. 1946 ఫిబ్రవరి 20న మద్రాసులో జన్మించిన ఈమె అసలు పేరు నిర్మల. తమిళంలో 1965లో ఎంగవీటు పెళ్ళై అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయ సంస్థ ఈ సినిమా తీయడం, అప్పటికే నిర్మలమ్మ అనే నటి ఉండడం వంటి కారణాల వలన తన పేరును విజయ నిర్మలాగా మార్చుకుంది. ఇక అదే ఏడాది తెలుగులో మంచి కుటుంబం అనే సినిమాలో చేసింది. అందులో అక్కినేని హీరోగా చేశారు. ఇక ఆనాటి నుంచి హీరోయిన్ గా తన హవా సాగిస్తూ వచ్చిన విజయ నిర్మల తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్నారు. నిజానికి కృష్ణకు ఈమె రెండో భార్య. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లే కావడం విశేషం. విజయ నిర్మల హీరోయిన్ గానే కాకుండా డైరెక్టర్ గా రంగప్రవేశం చేసి మీనా, కవిత, బెజవాడ బెబ్బులి, దేవదాస్, హేమాహేమీలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె మొదటి భర్త ఎవరన్నది చాలా మందికి తెలీదు. అసలు ఈమె హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే కృష్ణమూర్తి అలియాస్ కేఎస్ మూర్తి అనే షిప్ డిజైనింగ్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. అయితే సినిమాల్లో చేసే విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పడుచూపాయి. దాంతో ఒక బిడ్డకు తల్లిగా ఉన్న విజయ నిర్మల విడాకులు తీసుకుంది. కొడుకుని తానే పెంచింది. అతని నరేష్ ఒకప్పుడు హీరోగా, కమెడియన్ హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. All, please like, share and subscribe to Allo TV for more movie updates and more.